అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఇంత సడన్గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. నాకు, చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు, అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారికి నేను ఇంద్రానే ఒక సెన్సేషనల్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రాసిన వాడిని, అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో హీరోగా రాయటానికి ఎన్నో ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టి అరవింద్ గారి కోసం వాళ్ళ అబ్బాయిని హీరోని చేసిన వ్యక్తిగా ఈ రోజున ఇలా మాట్లాడతాను, మాట్లాడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ మాట్లాడక తప్పట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మిడిల్ క్లాస్ ఇదేదో ఒక అసోసియేషన్ ఏదో పెట్టారు, రివాల్వరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ని ఒక ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు, ఆయన ఎప్పుడు నన్ను పిలవలేదు. ఆయన ఎందుకంటే తెలుగులో పుట్టినటువంటి టాలెంటెడ్ పీపుల్ని అతి తక్కువ గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు పవన్ కళ్యాణ్ అని నాకు అప్పటి నుంచి తెలుసు. మాకంత అవసరం లేదు, ఆయనకి కూడా మాకంత అవసరం లేదు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఇతనికి సినిమా నటన కంటే కూడా సోషల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక మంచి ఒక భావాలు కలిగినటువంటి ఇంతకుముందు ఆల్రెడీ ప్రయాణించినటువంటి పెద్దల్లో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడనే దాంట్లో సినిమా ఫీల్డ్లో పెద్ద ఫోకస్ ఆయనకి లేదు, మేము కూడా పెద్ద పెట్టలేదు. ఆయన సినిమాలు పెద్ద చూడలేదు నేను. సో కానీ నిన్న మాట్లాడిన మాటలు, ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఏవో చిన్న 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 పురపత్యాలు ఉన్నా కూడా అవన్నీ పెద్ద కన్సిడర్ చేయగలిగింది కాదు. కానీ కృష్ణా జిల్లాలో నిన్న మాట్లాడిన మాటలు, మొన్న మాట్లాడిన మాటలు, ఆయన ఏ పార్టీతో మిక్స్ అయిపోయి ప్రయాణం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ చాప్టర్కి వస్తాను. ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే, కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ మీరు మాకు ఇవ్వద్దు. ఏమండి, మీకు ఇస్తా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు? ఏమన్నా చెప్పాడా ఎప్పుడైనా? ఎందుకు మీరు కంగారు పడతారు? కేసీఆర్ గారు, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి గురు శిష్యులో ఎవరి గురువో ఎవరి శిష్యులో వాళ్ళు తెలుసుకుంటారు. మీకెందుకండి గోక్కుంటారు వాళ్ళ సమస్యల్లో? ఇక్కడ నేను, నా కుటుంబం, నా పిల్లలు, నిన్నగాక మొన్న నా కూతుర్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చుకొని ఉన్నాము. అంతా మిక్స్ అయిపోయిన జనరేషన్ టుగెదర్. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, మళ్ళీ ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం. చాలా అంటే ఎంతంటే అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్తే సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు, మీ అందరి వల్లే కేవలం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు, భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను ఇవాళున్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా టాప్ నెంబర్ 1 సీఎం కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్, కేటీఆర్, కేటీఆర్. వాళ్ళిద్దరు సంరక్షణలో వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వాడు రిక్షావాడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, రైతు కానీ, ఒక సినిమా వాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తుల మీద కానీ ఎక్కడైనా దాడులు చేయకుండా, ఎక్కడ ఇది చేయకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉందామని ఉద్యమం అప్పుడు చెప్పిన ఆయన మాటని నెరవేర్చుకుంటున్న ఆయన్ని మీరు అంటారా? ఇవాళ మేము పిలుపునిస్తే సెట్లర్స్ అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడతానని కూడా మాకు నిన్నటి నుంచి కొన్ని వేల కాల్స్ వచ్చాయి. నాకు రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విరదీమ్మకండి, దానికి ఎంత నష్టం వస్తో తెలుసా? రేపు బంజారా ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడకో, నా మనవరాలకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు, మా మీద, మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు, ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏంటండి చిన్న చూపు చూస్తే? నువ్వొచ్చి కాపాడతాడా? ఎవరొచ్చి కాపాడతారు?
ఇరవై రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబునే మీ అన్నగా పడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా ఇక్కడ? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.